నెల్లూరు వైసీపీ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నమ్ముకున్న వారందరినీ నట్టేయటం ఉంచి ఈ రోజు పార్టీని వీడి వదిలి వెళ్లిపోతున్నారని నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా మైనార్టీ నాయకులు అన్నారు. వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూప్ కుమార్ యాదవ్ వైసీపీ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి పోలీస్ రెవెన్యూ అధికారులను శాసించే స్థాయికి ఎదిగారని, మిమ్మల్ని నమ్ముకున్న వారిని నట్టేయటం చేసి పార్టీ మారుతున్నారని వారు దుయ్యబట్టారు. ఈరోజు ఉదయం మన పార్టీకి సంబంధించిన ఇంతకుముందు పార్టీలో ఉన్న రూప్ కుమార్, కోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ గారు చాలా ఆవేదనతో ప్రెస్ ఏర్పాటు చేసి చాలా విషయాలు చెప్పారు. రూప్ కుమార్ యాదవ్ గారు, మీరు 13 సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తానన్నది వాస్తవమే. మీరు పనిచేశారు, మీతో పాటు పార్టీలో చాలామంది కార్యకర్తలు, నాయకులు కూడా మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు లభించిన ప్రాధాన్యత ఏంది, మీకు పార్టీలో లభించిన గౌరవం ఏంది, ఒకసారి ఆలోచించుకోండి. మీరు పార్టీలో ఒక రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా ఉన్నారు. మీకు 2 సార్లు కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా పార్టీ అవకాశం కల్పించింది. మీరు ఏ స్థాయిలో పార్టీలో ఒక వెలుగు వెలిగారు ఆలోచించండి. మీరు ఎస్పీలని, డిఎస్పీలని వెళ్ళి మాట్లాడి శాసించే స్థాయిలో పార్టీ మీకు గౌరవం కల్పించింది. అదేవిధంగా ఏ విభాగంలో ఇంజనీర్నైనా, పోలీసుల్ని, ఎంఆర్ఓని, ప్రతి ఒక్క విభాగం సంబంధించిన అధికారిని మీరు కంట్రోల్ చేసిన పరిస్థితి పార్టీ మీకు గౌరవం కల్పించింది. అదేకాక మీరు పార్టీలో ఉన్నప్పుడు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పేరుతో సంభవించి అక్కున భుజం మీద చేసి గౌరవించే పరిస్థితి కల్పించింది పార్టీ. అటువంటి పార్టీ మీరు రక్తమాసాలు, మీరు చేశారు పని, మేము చేయలేదని చెప్పడం లేదు. పని చేసిన దానికి మీరు దానికి 10 రెట్ల ప్రతిఫలం పొందారు. మీ స్థాయి ఇంతకుముందు ఎలా ఉంది, ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి బేరీజ్ వేసుకోండి. మీరు ఇంతకుముందు మీ పరిస్థితి ఏంది, ఈరోజు మీరు అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్నీ చేసే స్థాయికి ఎదిగారు. ఈరోజు మీరు ఎన్నికల్లో నిలబడడానికి 100 కోట్లు ఖర్చు పెడతాను నేను, 200 కోట్లు ఖర్చు పెడతాను నేను చెప్పే స్థాయికి తీసుకొచ్చింది మీకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అటువంటి స్థాయి గౌరవం కల్పించిన పార్టీని మీరు నట్టేయటం ఉంచి ఈరోజు కొత్త మోజులో కొత్త ఒక వేరే పార్టీ, మన పార్టీకి అజాత శత్రు అయిన పార్టీ, అటువంటి పార్టీలో అటువంటి వాళ్ళ వెనకాల వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అమాయకులు మీ పక్కన ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకుని మీరేందో చేస్తారని చెప్పేసి వాళ్ళ అందరినీ తీసుకుని మీరు మీ మాట మీద గౌరవంతో మీ పక్కన ఉంటే సరైన మార్గం దారి చూపించకుండా వాళ్ళను కూడా నట్టేటం ఉంచడానికి మీరు తీసుకుని వేరే పార్టీలో వెళ్ళిపోతున్నారు. మీకేందంటే గౌరవం ఉండాలా, నా దగ్గర మనుషులు ఉన్నట్టు ఇది ఉంటే నాకు అక్కడ గౌరవం దొరుకుతుంది, ఇంకోటి దొరుకుతుందని పోతున్నారు. మీ కలే అవుద్ది, అధికారంలో వచ్చే పరిస్థితి లేదు మీరు వెళ్ళిన పార్టీ. మీరు తప్పకుండా రేపు బాధపడతారు, ఎందుకు చేశాను నేను పొరపాటు, ఎందుకు నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ, ఈ 100 మందిని, 200 మందిని ఇటువంటి పని చేసి వాళ్ళకి ఇది చేశానని మీరు ఆలోచించి ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది. మిమ్మల్ని చూసామాయం, ఆ రోజు ఒక మంత్రి గారి ఫోన్ కూడా వాడిన సందర్భంలో అంత చనువు మీకు ఇస్తే పార్టీ మీరు నిలబెట్టుకున్న గౌరవం ఏంది? మీ వలన మంత్రి గారు ఎన్నో అవమానాలు పడ్డారు. ఆ రోజు చూసాం మీ వల్ల పత్రికల్లో కానీ వేరే చోట్ల కానీ మంత్రి గారికి ఎంతటి బ్యాడ్ నేమ్ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది మీరు ఆలోచించుకోవాలా? కేవలం మీ వల్ల, మీ దుందుడుకు చేష్టల వల్లనే మంత్రి గారికి బ్యాడ్ రిమార్క్ వచ్చింది. ఆ రిమార్క్ రావడం తన మంత్రి పదవి కూడా కోల్పోయే పరిస్థితికి కారణం మీరే కదా, మీరు ఆలోచించండి. అంతటి అవకాశం పార్టీ ఇచ్చి మీకు ఇస్తే మీరేంటంటే ఈరోజు ఇటువంటి పని చేయడం భావ్యం కాదు, కరెక్ట్ కాదు. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఆత్మవిమర్శ చేసుకుని లెంపలేసుకొని మళ్ళీ మీకు జన్మనిచ్చిన పార్టీని, పార్టీకి తిరిగి క్షమాపణలు చెప్పి అందరికీ వస్తే చాలా బాగుంటుంది, అది కరెక్ట్. అలా కాకుండా పార్టీకి నమ్మక ద్రోహం చేస్తే ప్రజలు ఎవరూ హర్షించరు మిమ్మల్ని. ప్రతి ఒక్కరికి మీ పరిస్థితి తెలుసు, పార్టీ పరిస్థితి తెలుసు, ఎమ్మెల్యే గారి పరిస్థితి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు పార్టీ ఇచ్చిన గౌరవం వల్లే మీరేంటంటే మినిస్టర్ల దగ్గర, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర వెళ్ళే పరిస్థితి ఎట్టొచ్చింది మీకు, ఎవరిస్తారు?
మిమ్మల్ని పిలిచి మీరు మినిస్టర్ కాకాణి దగ్గర వెళ్ళిపోయేవారు, ఇంకొకరి దగ్గర వెళ్ళేవారు, ఇంకొకరి దగ్గర వెళ్ళేవారు, అటువంటి పరిస్థితి. మేము కూడా మీలాగే మైనార్టీ విభాగానికి జిల్లా అధ్యక్షుడు ఉన్నాం, మాకుందా ఆ పరిస్థితి? ఒక ఎస్ఐని మేము పిలిపించుకునే స్థాయి ఉందా మాకు? ఒక కానిస్టేబుల్ని పిలిపించుకునే స్థాయి ఉందా? మీకు ఎటువంటి స్థాయి వచ్చింది? సీఎల్ని పిలిపిస్తే వచ్చేవాళ్ళు, డిఎస్పీ వచ్చేవాడు, ఏ ఆఫీసర్నా మీ దగ్గర పిలిపించి వచ్చే స్థాయి మీకు కల్పిస్తే మీరు ఈ విధంగా వేరే విభాగాలు అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉన్నారు, వారికి ఎవరికైనా మీ స్థాయి వచ్చిందా? అటువంటి స్థాయిలో ఉండి మీరు నాకు 1.5 సంవత్సరం నుంచి సరైన ఇది దొరకడం లేదంటే మీరు పార్టీకి ఏమైనా కోరికలు పెట్టుకుని 100 కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో వచ్చారా, లేకపోతే పార్టీకి సేవ చేద్దామని వచ్చారా? మీరు ఆలోచించుకోవాలా. ఎంతసేపటికి పార్టీ నాకు అన్ని ఇవ్వాలా అనే కోరికలు పెట్టుకుంటే మనం పార్టీకి ఏమి ఇచ్చామని ఆలోచించండి. మీరు పార్టీకి ఏం చేశారు? రక్తమాంసాలు ధారపోయడం అంటే అందరూ ధారపోశారు పార్టీ కోసం. 13-14 సంవత్సరాల నుంచి మన జగన్ గారిని అధికారంలో తేవడానికి మీతో పాటు మేము ప్రతి ఒక్కరం 100,000 వేల మంది నాయకులు కష్టపడితేనే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, అనిల్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్టర్ అయ్యారు. దాన్ని వదిలేసి నేనేమో పెద్ద అని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. చేసింది పరువులు చెప్పాలి కానీ మీకు మీరు రక్తమాంసాలు ధారపోశాను కేసుల్లో కేసులు అంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కేసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న చాలామంది కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కేసుల్లో ఇరుక్కుంటారు, కష్టపడ్డాము, దానికి ప్రతిఫలం వచ్చింది. ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రావాలి కానీ నాకు ఇది చేయాలా అది చేయాలా అని చెప్పేసి. ఇంకొక మాట, ఆయన్ని నమ్ముకుని ఆయన్ని ఫాలో అవుతున్న అందరూ మీరు ఆలోచించండి. కన్న తల్లి లాంటి పార్టీని వదిలి అలా వెళ్ళడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఏమి ఎందుకంటే తప్పు పట్టడం లేదు. ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించి మీరు చేసేది కరెక్టా కాదా మంచిదా అని చెప్పి ఆలోచించాలా. తెలివిగా కూడా ఆలోచించండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన లబ్ధిదారుల సపోర్టుతో, మైనార్టీలో ఎస్సీ ఎస్టీల సపోర్టుతో తప్పకుండా మన పార్టీ అధికారంలో వస్తుంది. ఆ రోజు మీరంతా మొహం లేవు. అటువంటి పరిస్థితి మేము కూడా మీలాగే మైనార్టీ విభాగానికి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాం, మాకుందా ఆ పరిస్థితి? ఒక ఎస్ఐని మేము పిలిపించుకునే స్థాయి ఉందా మాకు? ఒక కానిస్టేబుల్ని పిలిపించుకునే స్థాయి ఉందా? మీకు ఎటువంటి స్థాయి వచ్చింది? సీఎల్ని పిలిపిస్తే వచ్చేవాళ్ళు, డిఎస్పీ వచ్చేవాడు, ఏ ఆఫీసర్నా మీ దగ్గర పిలిపించి వచ్చే స్థాయి మీకు కల్పిస్తే మీరు ఈ విధంగా వేరే విభాగాలు అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉన్నారు, వారికి ఎవరికైనా మీ స్థాయి వచ్చిందా? అటువంటి స్థాయిలో ఉండి మీరు నాకు 1.5 సంవత్సరం నుంచి సరైన ఇది దొరకడం లేదంటే మీరు పార్టీకి ఏమైనా కోరికలు పెట్టుకుని 100 కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో వచ్చారా, లేకపోతే పార్టీకి సేవ చేద్దామని వచ్చారా? మీరు ఆలోచించుకోవాలా. ఎంతసేపటికి పార్టీ నాకు అన్ని ఇవ్వాలా అనే కోరికలు పెట్టుకుంటే మనం పార్టీకి ఏమి ఇచ్చామని ఆలోచించండి. మీరు పార్టీకి ఏం చేశారు? రక్తమాంసాలు ధారపోయడం అంటే అందరూ ధారపోశారు పార్టీ కోసం. 13-14 సంవత్సరాల నుంచి మన జగన్ గారిని అధికారంలో తేవడానికి మీతో పాటు మేము ప్రతి ఒక్కరం 100,000 వేల మంది నాయకులు కష్టపడితేనే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, అనిల్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్టర్ అయ్యారు. దాన్ని వదిలేసి నేనేమో పెద్ద అని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. చేసింది పరువులు చెప్పాలి కానీ మీకు మీరు రక్తమాంసాలు ధారపోశాను కేసుల్లో కేసులు అంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కేసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న చాలామంది కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కేసుల్లో ఇరుక్కుంటారు, కష్టపడ్డాము, దానికి ప్రతిఫలం వచ్చింది. ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రావాలి కానీ నాకు ఇది చేయాలా అది చేయాలా అని చెప్పేసి. ఇంకొక మాట, ఆయన్ని నమ్ముకుని ఆయన్ని ఫాలో అవుతున్న అందరూ మీరు ఆలోచించండి. కన్న తల్లి లాంటి పార్టీని వదిలి అలా వెళ్ళడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఏమి ఎందుకంటే తప్పు పట్టడం లేదు. ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించి మీరు చేసేది కరెక్టా కాదా మంచిదా అని చెప్పి ఆలోచించాలా. తెలివిగా కూడా ఆలోచించండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన లబ్ధిదారుల సపోర్టుతో, మైనార్టీలో ఎస్సీ ఎస్టీల సపోర్టుతో తప్పకుండా మన పార్టీ అధికారంలో వస్తుంది. ఆ రోజు మీరంతా మొహం వేలాడదీసే పరిస్థితి వస్తుంది. అంత దూరం తెచ్చుకోబాకండి. మళ్ళీ మీరు మన పార్టీకి సమర్థించి పార్టీకి రండి. మిమ్మల్ని అందరినీ హక్కులు చేర్చుకుంటాం. మనం అందరం కలిసి జగనన్న అధికారంలో తేవడానికి, అలాగే జగనన్న పెట్టిన ఎమ్మెల్యేలని మనం గెలిపించుకోవడానికి కృషి చేస్తాం. ఏం తప్పు చేశారండి జగన్ గారు, అనిల్ గారు? ఒక మైనార్టీకి 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. నెల్లూరు నగరంలో ముస్లింలకు ఏమైనా సీట్ ఇస్తాం,
ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఒక ముస్లిం ఇస్తే సంతోషపడాలా? మీ స్నేహితుడు అంటున్నారు నేను మామ అని పిలుస్తున్నా తన్ని అంటారు. అటువంటి మీరు మీ మామని మీ అల్లుణ్ణో వదిలేసి అతన్ని ఓడించడానికి మీరు కృషి చేయడం ఏమైనా అది స్నేహితం అంటారా? ఒక నెల్లుండగనం ముస్లిమ్స్ అందరూ మిమ్మల్ని అనిల్ కుమార్ యాదవ్ తర్వాత మిమ్మల్ని గౌరవిస్తారు. మేము కూడా ఏ సమస్య ఉన్నా మీ వైపు చూసేవాళ్ళం. రూప్ కుమార్ దగ్గర వెళ్తే ఏమైనా పరిష్కారం చేస్తారు, మనకు మాట్లాడతారు అనే పరిస్థితిలో మేముంటే ముస్లింలకి ద్రోహం చేసే దిశగా మీరు, అతనికి గండి కొట్టే దిశగా వేరే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం, ఇక్కడ ఆ కూసాలు లాగేయడం మంచిది కాదండి. మీరు ఆలోచించండి, ఒకసారి తీరిగ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఖలీల్ గారిని గెలిపించే దిశగా, ఆయనకి సపోర్ట్ చేసే దిశగా మీరు మీ యొక్క ఎవరైతే ఉన్నారో మీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళకి మీరు చెప్పి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖలీల్ గారికి సపోర్ట్ చేసి మీకున్న గౌరవం కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తూ మళ్ళీ ఒకసారి చేతులెత్తి మీకు నమస్కరిస్తూ మరొకసారి ఆలోచించమని చెప్తూ సెలవు తీసుకుంటాను.